హుజరాబాద్ నియోజకవర్గంలో రసవత్తరంగా ఉపపోరు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇతరులు నామినేషన్ వేయడానికి సిద్ధమై రాజకీయ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు పార్టీల అధిష్టాన నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్లి సభలు సమావేశాలు పెట్టి ప్రజల్ని మచ్చిక చేసుకుని పనిలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాడని, బీజేపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీలో ఉంటున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తేలాలి. ఎంసీపీఐ నుండి కర్ర రాజిరెడ్డిని తెలిసింది. నామినేషన్లు పర్వం దగ్గర పడుతుండడంతో హుజరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పుట్టింది. ఇప్పటికే దళితులకు 10 లక్షల పథకం టీఆర్ఎస్ చేపట్టి నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల నిధులను అభ్యర్థి పనులకు కేటాయించిందని తెలిసింది. బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్లీ ఈటెలను గెలిపించుకోవాలని పట్టుబడుతుంది. ఇక కాంగ్రెస్ కూడా పోటీలో నిలబడి తన సత్తా చాటాలని భావిస్తుంది. ఈ ఎన్నికల వాతావరణంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ పండుగ వాతావరణం నెలకొంది. ఇటు టీఆర్ఎస్ నుండి మంత్రి హరీష్ రావు, అటు బీజేపీ నుండి ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుండి ఎంపీ రేవంత్ రెడ్డిలు తమ అభ్యర్థులు గెలుపు బాధ్యతలు తీసుకొని కష్టపడుతూ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్ మాత్రం ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తాడో మనం వేచి చూడాల్సిందే.